అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముందుగా ఈ యొక్క లేపాక్షి ఉత్సవాలు 2018కి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు గౌరవనీయులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షులు పెనుగొండ శాసనసభ్యులు పార్థసారథి గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ అలాగే నీటిపారుదల శాఖ మంత్రులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారికి అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ రూరల్ హౌసింగ్ శాఖ మంత్రులు కాలువ శ్రీనివాస్ గారికి అలాగే యాజ్ అ చీఫ్ విప్ పుట్టపర్తి శాసనసభ్యులు పల్లె రఘునాథ్ రెడ్డి గారికి అలాగే ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రులు అలాగే హిందూపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ జవహర్ గారికి మిగతా శాసనసభ్యులందరికీ నా శాసనసభ్యులందరికీ అలాగే శాసన మండలి సభ్యులందరికీ అలాగే ఈనాడు విశిష్ట గౌరవాన్ని అందుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారికి అలాగే దర్శక బ్రహ్మ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి రాళ్ళపల్లి గారికి అలాగే మా హరిప్రియ గారికి మిగతా ఇక్కడికంతా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత కనిపించిన సురభికి మిగతా ఇక్కడ ఆశీర్లు అయిన నా తోటి కళాకారులు కూడా ఉన్నారు కొందరు. రేపు స్కిట్టు రేపు కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి విచ్చేసిన నా తోటి కళాకారులందరూ కూడా అలాగే నా హిందూపురం ప్రముఖులకి అలాగే ఇతర హిందూపురం ప్రేక్షక మహాజనులకి ప్రేక్షక దేవుళ్ళకి ముఖ్యంగా నా ఆడుపడుచులకు చిన్నలకు పెద్దలకు అందరికీ అలాగే నా అభిమానులకు అలాగే పాత్రికేయులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కలెక్టర్ గారు వీర పాండ్యన్ గారు అలాగే మా అనంతపురం జిల్లా టూరిజం రీజనల్ డైరెక్టర్ గోపాల్ గారికి మిగతా అధికారులందరికీ తెలుగుదేశం పార్టీ మిగతా మా ఈ యొక్క లేపాక్షి జడ్పీటీసీ ఆదినారాయణ రెడ్డి గారికి అలాగే సర్పంచ్ జయప్ప గారికి అలాగే మా కన్వీనర్ అనూప్ గారికి అలాగే మిగతా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు అలాగే సర్పంచులు అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మళ్ళీ ఒక సంవత్సరం విరామం తర్వాత 2016లో కనివిని ఎరుగని రీతిలో అద్భుతంగా అందరూ అబ్బురపడే రీతిలో అప్పుడు మనం ఈ లేపాక్షి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఒక సంవత్సరం విరామం తర్వాత ఇప్పుడు ఈ 2018 ఓ సంవత్సరం ఈరోజు మార్చి 31వ తారీఖు ఈ యొక్క లేపాక్షి ప్రారంభోత్సవం అంటే మొదటి ఘట్టానికి ఘట్టం జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందుగా లేపాక్షి విశిష్టత అంటే లేపాక్షి మన ఆంధ్రప్రదేశ్లోంచి మధ్యయుగపు కళాక్షేత్రం ఈ లేపాక్షి. అంటే ఈ యొక్క విజయనగర చక్రవర్తుల కాలంలో ఈ లేపాక్షి కేవలం ఒక ప్రసిద్ధ క్షేత్రంగానే కాకుండా ఒక పర్యాటక ప్రదేశంగా ఒక అంటే మన ఆర్థిక రాజ పట్టణంగా ఈ యొక్క లేపాక్షి విరాజిల్లినదని చరిత్రకారులు చెప్తున్నారు. అలాగే ఆధ్యాత్మికంగా ఈ లేపాక్షి 108 పవిత్ర శైవ క్షేత్రాల్లో ఒకటని స్కాంద పురాణం చెప్పింది. అలాగే ఈ లేపాక్షిలో ఉన్న ఈ యొక్క కూర్మ శైవం మీద అగస్త మహర్షి ఒక ఈ పాపనాశేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ లేపాక్షి ఆలయం మన కనులకు ఆనందాన్ని కలిగించే
విజయనగరం కాలపునాటి శిల్పవర్ణ చిత్రాల అద్భుత కళాఖండం అలాగే ఈ లేపాక్షి దేవాలయంలో ఏ గోడ మీద చూసినా మనకి ఉజ్వల తేజాన్ని చలకరించే వర్షించే ఒక ఈ ఒక నేతృత్వం కనిపిస్తుంది అటువంటి ఆ అపురూప సుందర కళాత్మక దృశ్యాన్ని చూసిన కనులకు మరుపు రాని మధుర అనుభూతి మిగులుతుందని మనందరికీ తెలిసిన విషయం అటువంటి లేపాక్షి లేపాక్షి మరి చరిత్ర గురించి కూడా అందరికీ తెలిసిందే మనకి ఆ అప్పుడు మన క్రీస్తు శకం 1538 లో అప్పుడు ఒక విజయనగర చక్రవర్తి అయిన ఆయన కొలువులో అచ్యుత దేవరాయల కొలువులో ఆయన కోశాధికారుగా విరూపణ ఆయన సోదరులైన మహా శివభక్తులైన మరి ఈ యొక్క వీరణ నాయకుడు అలాగే వీరపన్నయ్యలతో కలిసి ఈ యొక్క అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ యొక్క దేవాలయాన్ని పూర్తి చేయడానికి వారు పూరుకున్నారు మరి వాడి అటువంటిప్పుడు మరి కొందరు కొన్ని చాడీలు జారీ చేశారు మహారాజు గారి కోసం దాంట్లో ప్రప్రథమంగా వాళ్ళు కొన్ని కొన్ని మండపాలను నిర్మించి ఈ యొక్క ఆలయ నిర్మాణ కార్యక్రమంకి సంసిద్ధులయ్యారు వారు అలాగే దానికి అందమైన ఈ రంగ మండపం అలాగే కళ్యాణ మండపాలని నిర్మించి వాటిలో వాళ్ళ ఇష్టదైవమైన వీరభద్ర స్వామిని వాళ్ళు ప్రతిష్ఠించడం జరిగింది మరి కొందరు గిట్టరు వాళ్ళు మరి ఎందుకంటే ఖజానా గురువు రాజుగారి ఖజానా నుంచి ధనాన్ని వెచ్చించి ఖర్చు పెట్టి ఈ నిర్మిస్తున్నారు కాబట్టి ఆ కారణంగా కొందరు అసూయపడి కొందరు గణికులు మహారాజు గారికి ఏదో నిందలు వీళ్ళ గురించి చేరజేయడం జరిగింది దాంతో ఈ యొక్క అదే మహారాజు ఆగ్రహించి ఆ విరూపణ యొక్క కన్నులు పీకేమని ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎంతో మానదరుడైన విరూపణ ఆ అవమానాన్ని భరించలేక ఆలయం లోపల గోడ పక్కన నడుస్తూ తన కన్నుల్ని తనే ఊడపెరికి గోడకేసి కొట్టాడు అంటే ఇప్పటికీ ఆలయంలో దేవాలయంలో గోడల మీద కన్నుల యొక్క గుర్తులు అలాగే యొక్క రక్తపు సారలు నిలుచున్నాయని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే లేప అక్షుల అంటే కళ్ళు లేప అంటే లేపనం అంటే పూత అంటే ఆలయం అంతా ఈ యొక్క కన్నుల పూతలతో ఉంది కాబట్టి దీనికి లేపాక్షి అనే పేరు వచ్చింది ఇంకోటి ఏంటంటే మన ఇక్కడున్న శాస్త్రాలు అలాగే శాసనాలు గ్రంథాల్లో మరి ఈ యొక్క లేపాక్షిని లేపాక్షి పట్టణంగానే అలాగే కొందరు ఈ యొక్క పాపనాశేశ్వర క్షేత్రమని రెండు రకాలుగా దీన్ని పిలవడం జరిగింది అలాగే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ శిల్పించబడ్డ ఈ గోడల మీద ఈ ఒక మనుషుల వ్యక్తుల రూపాల్లో ఉన్న అంటే ఉట్టిపడినట్టు పైకి చూస్తున్నట్టు కళ్ళ కనబడతాయి కాబట్టి ఈ ఆలయం అంతా ఈ యొక్క లేపనంతో అంటే గోడల మీద పూసిన పూతలా ఉండడం వల్ల దీనికి లేపాక్షి అని పేరు వచ్చిందని ఇంకో కథ ఉంది అలాగే మరి ఈ యొక్క శ్రీరామచంద్రుడు రావణాసురుడు సీతను అపహరించుకుపోయినప్పుడు ఆమెను వెతుక్కుంటూ రాముడు రావణాసురుడు కారణంగా రెక్కలు తెగిపడున్న జటాయువుని చూసి కదలలేని పరిస్థితుల్లో ఉన్న జటాయువుని చూసి దాని చేత్తో నిమురుతూ లేపాక్షి అన్నాడు కాబట్టి ఏది లేపాక్షి అయింది అందుకే ఇప్పుడు మీరు చూస్తుంటారు ఇక్కడ నంది నంది అంటే ఇక్కడ నంది ఎంతో ఏకశిలా నంది ఎంతో ప్రపంచ ప్రసిద్ధికి గాంచిన నంది అది అంటే మామూలుగా అన్ని గుళ్ళ ఆలయాల్లో నంది పడుకున్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ ఈ ఆలయంలో మాత్రం కదలడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది మరి అటువంటి నందితో పాటు ఇక్కడ ఈ యొక్క జటాయుడు కూడా ప్రతిష్ఠించడం జరిగింది చూశారు మీరంతా అలాగే ఇంకొకటి ఉంది లేపాక్షి పేరు రావడానికి ఒకటేంటంటే ఈ నేను చెప్పినట్టు లోపల శైవ ఈ కుర్మ శైవం మీద ఈ యొక్క పాపనాశేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు అగస్త మహర్షి కాబట్టి ఋషులందరూ దీనికి లేపాక్షి అని పేరు పెట్టారని అంతేకాకుండా హరిహరుల రూపాలున్న కారణంగా హరిహరులు ఒకటి కాదు అన్న అజ్ఞాన లేపనానికి
జ్ఞానాక్షి ఈ లేపాక్షి కాబట్టి దీనికి లేపాక్షి అని పేరు వచ్చిందని ఇలా రకరకాలుగా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క లేపాక్షిని ప్రపంచీకరించడానికి అలాగే ఒక టూరిజం ని డెవలప్ చేయాలని చేయాలన్న సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క ఉత్సవాన్ని ఒక గొప్ప పండుగలా జరపాలని అన్నాడు నిర్ణయించుకుంది కాబట్టి 2016 లో అంత అద్భుతంగా ఈ యొక్క లేపాక్షి ఉత్సవాన్ని చేయడం జరిగింది మరి మన భాషా సంస్కృతి నాగరికత వీటన్నిటిని పెంపొందించే విధంగా ఆనాడు మన నాయకుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు స్ఫూర్తిని కీర్తిని పెంచితే మరి ఈనాడు ఈ యొక్క లేపాక్షి ఉత్సవాల్లో అద్భుతమైన నాటకాలతో నాట్యాలతో అలాగే ఈ రెండు రోజులున్న ప్రోగ్రాం ఇవాళ అలాగే రేపు ఆదివారం అలాగే సంగీత విభావరితో అలాగే ఉపన్యాసాలతో మేడి కళాకారుల ప్రదర్శనతో మీకు ఎన్నో కార్యక్రమాలు అంటే అటు భక్తి అంటే అటు ఆధ్యాత్మికం ఇక్కడ సాంస్కృతికం ఈ రెండింటిని మేళవించి మీకు అందిస్తున్నాం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మీకు ఆనందాన్ని వినోదాన్ని మీ యొక్క ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఎంతైతే మీరు కోరుకుంటున్నారో అంత అందిస్తామన్న విశ్వాసం నాకుంది ఇక మన రాష్ట్ర విషయానికి వస్తే విడిపోయి నిధులు లేని రాష్ట్రంగా అలాగే ఎన్నో కోట్ల రూపాయల ఈ యొక్క లోటు బడ్జెట్ తో రూపొందింపబడిన రాష్ట్రంలో ఈ యొక్క సారథ్య బాధ్యతను చేపట్టిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నో కోట్ల రూపాయల్ని మంజూరు చేసి మన హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం అలాగే లేపాక్షి యొక్క అభివృద్ధి కోసం కొత్త రూపురేఖల్ని తీసుకొస్తున్నందుకు ఆయనకి సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను లేపాక్షి మరి నిర్మించిన ఆనాటి శిల్పులైతే ఈనాటి ఈ యొక్క నూతన అధ్యాయాన్ని అందించిన మన నవ్యాంధ్రప్రదేశ్ శిల్పి మన చంద్రన్న ఆయన సహాయ సహకారాలతో మన ఈ యొక్క హిందూపూరే కాదు యావత్ అనంతపురం జిల్లా రాయలసీమ ప్రాంతమంతా కూడా ఆయనకి ఎంతో రుణపడి ఉండాలి ఆనాడు నందమూరి తారక రామారావు గారు అభినవ భగీరథుడిగా ఏదైతే అనితర సాధ్యమైన తెలుగు గంగ అలాగే గాలేరు నగరి అలాగే ఈ అంద్రి నివాస్ సుజల సమంత్రిని ఆయన మానస పుత్రికలు ఏదైతే ఆయన రూపకల్పన చేశారో దాన్ని ఈనాడు మన ముఖ్యమంత్రి గౌరవీయులైన చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమతో అటు గోదావరి కృష్ణానదుల్ని అనుసంధానం చేసి ఒక సంవత్సరానికి 3000 టీఎంసీ నీళ్లు అటు సముద్రంలో కలిసిపోతుంటే ఆ నీళ్లను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఏదైతే అంతకుముందు కొందరు రాజకీయ నాయకుల దురుద్దేశాలతో వేరే వాళ్ళ మాటలకు లోబడి దేన్నైతే వాళ్ళు ఒక విద్యుత్ ప్రాజెక్టు కానీ మిగిల్చారో ఆ శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతానికి నీళ్లను మళ్లిస్తూ ఇవాళ ఇక్కడ పంటని ఆయన రక్షిస్తున్నారు అలాగే ఇక్కడ ఒక ఈ రైతులను కూడా కాపాడుతూ ఒక రైతు బాంధవుడిగా ఆయన రైతుకు అండగా నిలుస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆనాడు నాన్నగారు మరి తెలుగు వారి ఆత్మాభిమానం కోసం పోరాటం సాగిస్తే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారి ఆత్మవిశ్వాసం కోసం పోరాడుతున్నారని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను నిరంతర కృషి బలుడు అలాగే పోరాట యోధుడు అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన మన అమరావతి శిల్పి చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన హిందూపురం అభివృద్ధి ప్రజల తరఫున మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక సంస్కృతి మన అభివృద్ధి అలాగే మన సంస్కృతి సాంప్రదాయం గొప్పగా నిలవాలి కావాలని దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిది మన సంస్కృతి సాంప్రదాయాలకి విలువైన ఈ లేపాక్షి యొక్క కళా సంపదను మనం కాపాడుకోవాలి అలాగే ఈ లేపాక్షి యొక్క ఏవైతే ఉత్సవాలు ఉన్నాయో దాని పరంపరగా ముందుకు కొనసాగిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ ముఖ్యంగా ఎన్నో పనులున్నా నిరంతర కృషి వరడం అని చెప్పాను నాకు మా నాన్నగారు అంటే
వరవర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతోయిన జాతేన యాతి వంశ సంబంధతిన్. అలాగే నేను చెప్పాను గాంధీ గారి విగ్రహం ఆవిష్కరణ చేశాం మనం హిందూపురం పట్టణంలో. ఎలాగైతే ఒక్కొక్క చినుకు గాలి వాని ఎలాగైతే బ్రిటిష్ యొక్క సామ్రాజ్యవాదుల వాళ్ళ కోటలను బీడులను మార్చేలా చేసిందో, అలాగే ఇది సహాయ నిరాకరణ ఉద్యమం. సో ఇక ముందు ముందు ఏదైతే మనం ఆశిస్తున్నామో మన హక్కు ఏదైతే చెప్పానో ఆ రోజు రామారావు గారు తెలుగు వారి ఆత్మాభిమానం కోసం పోరాడారని, ఎలాగైతే తెలుగు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఎలాగైతే ఆయన తెలుగు వారి విశ్వాసం కోసం పోరాడుతున్నారు, అలాగే మనంతా కూడా ఆ పోరాటాన్ని పటిమను ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై జన్మభూమి, జై జన్మభూమి. థ్యాంక్ యూ సార్. మరి ఇప్పుడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హిందూపురం శ్రీ నిమ్మల కిష్టప గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు